దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. మీకు నీతి సూర్యుడు ఉదయించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. రాత్రి గడిచిన తరువాత సూర్యుడు ఉదయించి అప్పటి వరకు ఉన్న చీకటిని పారద్రోలి తప్పక వెలుగు వచ్చు రీతిగా సర్వశక్తిమంతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించు వారందరి జీవితాల్లో వారిని కలవరపరచి వారిని కృంగదీయుచు నెమ్మది లేకుండా చేస్తున్న చీకటి శక్తుల నుంచి, అంధకార క్రియల నుంచి వారిని విడిపించి నీతి సూర్యుడైన యెహోవాయే వారికి నిత్యమైన జీవపు వెలుగుగా ఉండి వారి దుఃఖ దినములను సమాప్తపరచి మేలుతో వారి హృదయమును తృప్తిపరచి ఆయన రెక్కల నీడను వారికి ఆశ్రయమును, ఆరోగ్యమును, క్షేమస్థితిని కలుగజేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహ్యించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు, సమస్త విషయాల్లో ఆయన మాటకు లోబడుచు, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మాకు నీతి సూర్యునుగా ఉదయిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.